చంద్రబాబు ఎన్నికల ముందు అబద్దపు 60 వాగ్దానాలు చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవించారో ప్రజలకు తెలుసన్నారు. కొడవలూరు మండలం నాయుడుపాలెం బొడ్డువారిపాలెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వి చలపతిరావు, కోడూరు కమలాకర్ రెడ్డి, మారంరెడ్డి నరసింహారెడ్డి, మాగుంట గిరిధర్ రెడ్డి, గంధం శేషయ్య, రాజేష్ పాల్గొన్నారు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తిగా అమలు చేయకుండా మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మీరు అందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు 2 పథకాలు పెట్టారు, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 1 ఆరోగ్యశ్రీ పథకం, 2 ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఆరోగ్యశ్రీ పథకం చాలామంది పేద కుటుంబాలలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే లక్షల లక్షలు బిల్స్ వేస్తారు. దాదాపు 3,125 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. మన రాష్ట్రం కోసం, అన్ని వర్గాల వారి కోసం ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళి అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ ఈ 5 సంవత్సరాలు పోరాటాలు ఉద్యమాలతో ముందుకు నడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.